కరెక్ట్ గా భోజనం టైంకి పొద్దునే వచ్చిన వాన పొద్దు గూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు ఏమండి అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు ఎవరండి చుట్టం వీళ్ళు ఎవరు అనుకున్నారు సాక్షాత్తు నా మేనల్లుళ్ళు అది తెలుసులేవాయ్ నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది ఆ మాత్రం కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు మన సందులో ఏం జరిగిందంటే పుల్రాజన్న ఒకసారి రాన్న ఏంట్రా నాన్న చెప్తాను డాక్టర్ స్కూల్ కెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చున్నావు కదా దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా షేక్ వెల్ బిఫోర్ యూజ్ వాడే ముందు బాగా షేక్ చేయాలి అని రాసింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ షేక్ చేయడం అంటే ఏంటన్నా నేను చెప్తాలేరా కరెక్ట్ గా నేను ఎవరుకున్నాను అదే చెప్పారా నువ్వు చాలా తెలియనుడు నా కొడుకు ఎరా ముసలాడా ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా మంచి రొమాంటిక్ గా ఉన్నాడు మందు చూడగానే గుర్రం లేచినట్టు లేచాడు ఇది పట్టుకో షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట బాగా ఊపన్న లేరా అమ్మో ఇంత పరు ఉన్నాడంటి ఇప్పుడు పోసే ఉంటావా పోయిరా లేచి కూర్చుంటాడు అలాగే ఇలా అయిపోయాడు నాకు డౌటే మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాడు ఒరే నిన్ను వదలను మా నాన్న చెప్పేచ్చు కర్మకాండ తర్వాత నేను సంగలో పెట్టుకుని నచ్చి చెప్పేస్తా ముగ్గు లాంటి మనిషి ఊపి చెప్పేశాడు అయ్యో తల్లు అని సోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు నలుగురు పట్టుకుంటే నడవలేడు ఈడవాడు పెద్ద నరసింహనాయుడా సార్ డాక్టర్ గారు మీరు రండి సార్ మీరేనా చెప్పండి నాలుగేదో ఒంట్లో బాగాలేకపోతే ఇచ్చారంట ఆవిడ చచ్చిపోయాడు దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చెప్పేశాను నన్ను సంకలం పెట్టుకుని చంపేస్తానంట నేను మందు ఇస్తే చచ్చిపోయాడు కూడా లేటి డ్యాన్స్ చేస్తాడు అలాగా అయితే లేపు నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా నిన్ను ఆగండి ఇక్కడు వాడు ఏం చేశాడో నేను అడుగుతాను వాడికి ఏం తెలీదు సేవ కూడా ఆన్ సైడ్ ఏం చేసావయ్యా పుల్రాజు ఇంతమంది నేను అనుమానించిన నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా నువ్వు నా బంగారు తల్లివి నువ్వు నా బంగారు తల్లివి ఇలా ఊపండి డాక్టర్ గారు ఇంత మాత్రానికి నేను చెప్పాను అంటున్నారు చూడండి ఈ ముసలిదాన్ని కూడా చంపేసుకుందిరా అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు షేక్ పిల్లని రాసింటే ముసలిండి కాదు బాటిల్ నాకేం తెలుసు వాడు పట్టుకుని ఊపేశాను వాడు చచ్చాడు మరి చావడం ఏంటి ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే నేను దండం పెడతాను ఊరుకోవయ్యా నీ ఫ్లాష్ బ్యాక్ లాపు నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు ఈ దాకా నాకు ఉంటాడు గోడి తోకు లాపరా గుడ్ మార్నింగ్ ఏంట్రా బయటికి వెళ్తున్నారు పైగా ఈ మధ్య మీరు క్లాస్ లో కూడా కనిపించట్లేదు పరీక్షలు దగ్గర పెడుతున్నాయి కదా సార్ ఓహో బాగా చదువుకుంటున్నారా కాదు సార్ స్లిప్పులు రాసుకుంటున్నా నువ్వేం రాస్తావు లేరా స్లిప్పులు మరి మీరు రాసి పెడతారా సార్ మరి నీలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయడానికి ఇంకేముంటుంది బడుతాయిలు బయటికి పోతున్నారు బయటికి నేనేది బయటికి పోతున్నాను క్లాసులో కదా పోవాలి హాయ్ నీ విమానం చాలా బాగుంది థ్యాంక్ యూ నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత చెప్పు తెగుద్ది నువ్వు విమానం మెళ్ళ వేసుకుంటే లేదు మేము ఎక్కి దిగితే తప్ప విమానం ఎక్కి దిగడానికి అదృష్టం ఉండాలి మీ ముఖాలకు ఆ ఛాన్స్ లేదా గుండు
శుభ్రంగా ఈ జంతికలు సున్నుండలు తినేసి ఒక డ్రింక్ తాగేవనుకో. ఓ పరిపో సౌండ్ లేకుండా ఇంకా నయ్యం పేజాలు కలుపుకుండా మాట్లాడడం లేదు. అలా కూడా మాట్లాడచ్చు. 1965 లో ఇంకా ఇచ్చిపుచ్చుకోటాల గురించి మాట్లాడుకోండి. బా సౌండ్ లేకుండా మాట్లాడండి. ఏంటి సౌండ్ లేకుండా అంటారండి? పంపదీసిన పెళ్లిలో సౌండ్ వస్తుంది కదా అని బ్యాండ్ మేళం కూడా లేకుండా చేస్తారేంటి మామయ్యా? చెప్పండి, అమ్మాయికి మీరేం చేస్తారు? పెళ్లి చేయిస్తాం. అబ్బా అది కాదండి, అమ్మాయికి మీరు ఏమి ఇస్తారో చెప్పండి. నమస్కారం. ఎవరమ్మా వాళ్ళు? విజయనగరం జమీందారులమ్మా. ఇదేంటండి మీరంత భారీ మొక్కలు మొక్కలే, గుడి చూస్తే చాలా చిన్నదిగా ఉంది. గుడి చిన్నదిగా ఉన్నా ఈ దుర్గమ్మ చాలా మహిమ గల తల్లిరా. కాసు బంగారం పెడతా కూడా కటకటలాడిపోయి ఈ రోజుల్లో 250 సవర్ల బంగారం దేవుడికి మొక్కు తీర్చుకోవడం అంటే మాట్లాడండి. ఈ గుడి చరిత్రలో మీ పేరు శాశ్వతంగా తెలిసిపోతే. అరొక ఆయనకు సౌండ్ అంటే పడదుగా. ఇలాంటి విషయాలు అందరూ వినేలా గట్టిగానే మాట్లాడాలరా. 250 సవర్లు ఏం కర్మ, తమ తలుచుకుంటే 450 సవర్లు చేస్తారు. తమరికేటండి మహారాజు. నమస్కారం అయ్యా. నమస్కారం, బాగున్నారా? బాగున్నానయ్యా. గుర్తు పెట్టారన్నమాట, అమ్మవారికి ముక్కుంది, ఈ బంగారు కిరీటం వరవంకీలు అమ్మవారికి అలంకరించి పూజ జరిపించండి. కాసేపు ఆగాక జరిపిస్తారయ్యా. అయ్యా అయ్యా ఏంట్రా? బొబ్బిలి శివరామరాజు గారు వచ్చారని చెప్పడానికి వచ్చానండి అయ్యా. శివరామరాజు గారు వచ్చారా? అదేంట్రా ఇంత లేటుగా చూస్తున్నావు? ముందే చెప్పానండి, సౌండ్ లేకుండా చెప్పా. అయ్యో ఇలాంటి విషయాలు గట్టిగానే చెప్పాలరా. వెధవాని వెధవా, తొందరగా రా. నమస్కారం శివరామరాజు గారు. నమస్కారం. రండి రండి శివరామరాజు గారు. కాగితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదండి. రాక రాక మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? ఏ వద్దండి, అదేం కుదరదు, కూర్చోండి. రే అయ్యగారికి మజ్జిగ తీసుకురా. సౌండ్ లేకుండా ముందు మీరు కూర్చోండి. స్టూడెంట్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ ది గ్రేట్ చార్మినార్. అరే గుడు, చార్మినార్ దేనికి ప్రసిద్ధి? మంచి రుచికి, ధారాళమైన పొగకి. నాగార్జున సిమెంట్కి, బిర్లా వైట్ సొంతానికి కాదు, కూతురా గుండోడా. ఇంకెవరున్నారు అంత మాత్రం వాళ్ళు? బాబు నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? ఆ మాత్రం తెలియదా నీకు? తెలియకనే కదా మరి నేను ఫీజు కట్టి కాలేజీలో లెక్చరర్గా జరిగింది. మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు కానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. అది మీరేనా సార్? ఒకసారి అడుగుతారా, నేను చెప్పింది ఏమన్నా అబద్ధమా? వీడు కోతికి ఎక్కువ, చింపాంజీకి తక్కువ కాలేడు.